हाय फ्रेंड्स, वेलकम टू नंदीश्वर गैरेज। महेंद्र जीता इंजन क्लियर मन इंजन चंबार लो ट्रस्ट वाचर कटिंग वस्तरा कटिंग चूसू वे ट्रस्ट वाचर कटिंग आई बुश की न्यू क्रांक जेन्युइन स्पेयर पार्ट्स मोतम क्रांक क्रेसा चूँ क्रांक क्रांक क्लियर पात क्रांक चूँ मत सीआर प्लस एट खराबो ओल क्रांक आईद क्रांक मल्ल फ्री तिगा इंजन क्रांक गेर सेंसर गेर इंजन स्पीड सेंसर गेर अभी नेक्स्ट बैलेंसर गियर मार्किंग दीन टाइमिंग मार्किंग गियर को पैक रे डाट उ फायरमैन बोल्ट बोल्ट एलएमजी बोल्ट फुल टाइट बैलेंसर बेरिंग लेकिन इंजन चेसा वाइब्रेट साउंड बेरिंग लोपड़ दिंपेदान बेरिंग फुल बेरिंग सारी ఆయిల్ వేసి బేరింగ్ కి బ్యాలెన్సర్ గేర్ పెట్టాం ఇంజన్ టైమింగ్ చూసుకొని మార్కింగ్ చూసుకొని బ్యాలెన్సర్ గేర్ కూడా రెండు డాట్స్ వస్తాయి చూడండి బ్యాలెన్సర్ గేర్ రెండు డాట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ డాట్స్ కి చేసుకొని డాట్ కలపాలి రెండు డాట్లు ఆ డాట్ కి కలిపేయాలి చూడండి డాట్స్ చూడండి ఈ విధంగా కలపాలి ఓకే టైమింగ్ ఓకే నెక్స్ట్ కనెక్టింగ్ రాడ్ ఫిట్ చేద్దాం కొత్తది కనెక్టింగ్ రాడ్ జెన్యున్ సిఆర్ బేరింగ్ అయితే సాయిల్ వేసేసి కనెక్టింగ్ రాడ్ సిఆర్కి కూడా మార్కింగ్ ఉంటుంది వన్ సైడ్ రావాలి కట్టింగ్స్ అనేది చూడండి ఆ కటింగ్ కనిపిస్తుంది కదా ఆ కటింగ్ అనేది కింద కటింగ్ సేమ్ वन सैड रहा कटिंग आई मंजी सीआर की एटीएम बोल्ट वस्तु फुल टाइट कनेक्टिंग बोल्ट ओवरिंग वस्ते आई लीकेज का चेंबर ओवरिंग कंपलसरी मर्चिपूर आना बांध पेटे चंबर एक्चा मं आना बांध मल्ल ये लीकेज इंजन मोतम इपाल दी आना बांधेको चंबर एक्चा रहा दी ट्रस्ट वाचर पैन वेको आई टू सैड ट्रस्ट वाचर्स रात सार चको टाइमिंग इला चंबर अने बोल्ट पुलिदा चंबर कुर्चे फुल टाइट बोल्ट ओके 12 नंबर बोल्ट फुल टाइट फुल टाइट న్యూ ఆయిల్ పంప్ వేసేస్తున్నాం ఇప్పుడు మనం కొత్త వేసుకోవాలి ఇంజన్ చేసినప్పుడు ఆయిల్ పంప్ ఓవరింగ్ చూసుకోవాలి ఇక్కడ మూడు ఓవరింగ్లు లైట్ పెట్టుకోవాలి అన్న బాండు బాగా పెట్టదు
ఆయిల్ పంప్ ఇందులో కూర్చుంటుంది. ఓకే, ఫుల్ ట్యాప్ చేసుకోవాలి. ఇది ఆపోజిట్ డైరెక్షన్. న్యూ ఫిఫ్టీన్ వేసేద్దాం మనం. రింగ్ లో వస్తాయి 3, ఒకటి ఆయిల్ రింగ్, కంప్రెషర్ రింగ్, టాప్ రింగ్. స్టాప్ అది మీకు రాలి. ఇక్కడ టాప్ వేసుకోవాలి రింగ్లు. రెండు ఇక్కడ గ్యాస్కెట్ ఎటు కదలకుండా వేసుకోవాలి. వేసుకోవాలి. అసలు మీరు ఎప్పుడు ఎత్తలేరు ఆయిలు పెట్టినా. ఒక ఆయిల్ వేయాలి ఇలా. వేసుకోవాలి ఆయిల్. వేసుకోకపోతే ఇలా రింగ్లు సెట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ బాణం గుర్తుందిగా ఆయిల్ రింగ్, దానికి ఆపోజిట్ వేసుకోవాలి. కాదు కాదు, దీనికి స్టేట్ ఇక్కడ ఆయిల్ రింగ్ వస్తుంది. ఇటు వేసుకుంటాం ఇక్కడ ఆయిల్ జెట్ వస్తుంది కాబట్టి ఆపోజిట్ వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మధ్యల రింగ్ ఇటు వేసుకోవాలి, ఆయిల్ రింగ్ ఆపోజిట్. టాప్ రింగ్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి ఆయిల్ రింగ్ పక్కకి. ఓకే, రింగ్ కంప్రెషర్తో రింగ్ లెక్కించేయాలి దీనికి. ఇక్కడ బాణం గుర్తుంది కదా, బాణం గుర్తు అనేది టైమింగ్ సైడ్ రావాలి. ఈ బాణం గుర్తు కనిపిస్తుందా, టైమింగ్ సైడ్. ఇటు టైమింగ్ బెల్ట్ ఎట్ వస్తుందో అటు ఉండాలి. రింగులు అనేది దీంతో దగ్గరకు వచ్చేస్తాయి. ఇందులోకి వెళ్ళిపోయి చూసారా బోర్లోకి. ఓకే, బోర్ ఓవరింగ్ అనేది ఆయిల్ లీకేజ్ కాకుండా ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఇలా పెట్టాలి, ఇలా బోర్ కింద వస్తుంది. దీనికి అనాపాండ్కి ఇట్లా ఏది పెట్టకూడదు, అవసరం లేదు అనాపాండ్. ఇందులో కరెక్ట్ ఫిక్స్ చేసేసి బోర్ పెట్టేసుకోవాలంతే. అత్తా నగిరి ఇట్లా పిస్టిన్ పిన్ అనేది వస్తుంది, పిస్టిన్ పిన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసేసి. తర్వాత కనెక్టింగ్ ఆయిల్ వేయాలి. ఇక్కడ కనెక్టింగ్ పెట్టేసుకోవాలి, కనెక్టింగ్ ఆయిల్ వేసి. ఓకే, కనెక్టింగ్ పిన్ను కనెక్టింగ్ పిన్ను కలిసేసింది. ఓకే, పెట్టేసి లాక్ వేసుకోవాలి ఇటు సైడు. లాక్ వేసేయాలి. లాక్ సరిగా కూర్చొని పెట్టుకుందా లేదా అని ఇట్లా తిప్పి చూసుకోవాలి.
ఓకే అట్ సైడ్ కూడా వేసేసినాం లా ఫస్ట్ వేసినట్టు ఓవరింగ్ చూసుకోవాలి ఇక్కడ ఓవరింగ్ లేకపోతే ఆయిల్ లీకేజెస్ అవుతాయి ఓకే తర్వాత బోర్ అనేది లోపలికి దింపాలి కూర్చుంది నాలుగు షెడ్లు వస్తాయి టాప్ తీసుకురావాలి పిస్టిన్ టాప్ పొజిషన్లో పెట్టుకోవాలి ఓకే పిస్టిన్ టాప్ ఉంది ఇప్పుడు పిస్టిన్ టాప్ పొజిషన్ ఉంది ఇప్పుడు దీన్ని టాప్ పొజిషన్ పైకి రావాలి ఇప్పుడు హెడ్ గ్యాస్కెట్ హెడ్ గ్యాస్కెట్ టాప్ బాణం గుర్తు ఇందాక చెప్పావు కదా టైమింగ్ సైడ్ది ఖరాబ్ అయిపోయింది మొత్తం పనిచేయదు పాత హెడ్ న్యూ హెడ్ వేస్తున్నాం చూడండి ఫుల్ టైట్ చేసుకోవాలి ఆపోజిట్ టైట్ చేయాలి ఫుల్ టైట్ ఒకటి ఫెయిల్ అయిపోయింది చూడండి అటుగా వెళ్ళిపోతుంది ఒకటి చూసారా ఫెయిల్ అయిపోయింది ఇది చూడండి కొత్తది ఇది ఓకే ఉంది ఒకటి ఫెయిల్ అయిపోయింది చూడండి ఎట్లా పోతుంది ఓకే ఇలా పెట్టేసుకోవాలి క్యామ్ షాఫ్ట్ మీద వస్తుంది క్యామ్ షాఫ్ట్ వస్తుంది ఇక్కడ పెట్టుకోవాలి క్యామ్ షాఫ్ట్కి ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ క్యామ్ షాఫ్ట్ ఇది మంచి ఆయిల్ వేసుకోవాలి మనం ఇంజన్ స్టార్ట్ చేసేంత ఆయిల్ ఎక్కదు కాబట్టి సీజ్ అయిపోతుంది క్యామ్ కొత్తది ఇది కూడా హెడ్ తోటి వస్తుంది కొత్తది టాబ్లెట్ కవర్ కూడా ఆయిల్ వేసేద్దాం క్యామ్కి ఆయిల్ వేసి మళ్ళీ చూడండి టాబ్లెట్ కవర్ ఇది ఓకే కూర్చుంది టాబ్లెట్ కవర్ ఆయిల్ వేసేయాలి దీనికి ఆయిల్ వేసి ఎక్కేయాలి ఆయిల్ సెల్ అర్థం
అనాబాన్ గిట్లేది వాడకూడదు టైమింగ్ సైడ్ ఆయిల్ సీల్ ఇది ఈ లోపడ కనుకోవాలి లేయర్ లేయర్ లోపడ గానే ఇయాలి ఆయిల్ సీల్ ఇది ఇట్లా ఆయిల్ సీల్ లేయర్ అనేది ఇట్లా లోపడ కనుకోవాలి ఇది మొత్తం లోపడ కొట్టేసి ఇట్లా పెట్టాలి ఆయిల్ సీల్ పూర్తిగా లోపడదాకా దించకూడదు ఇక్కడగా దించుకోవాలి ఇటు కూడా సేమ్ ఫ్లైవిల్ సైడ్ ఈ ఆయిల్ సీల్ కూడా లోపడగా అనుకోవాలి లేయర్ ఆయిల్ సీలకు ఏదానికి కూడా అనబాండ్ పెట్టకూడదు దీని కూడా ఫేసింగ్ మందమే దింపాలి ఎక్కువ లోతు దింపకూడదు కొత్త వేసుకోవాలి ఇవి ఫుల్ టైట్ చేసేయాలి వీటిని ఇది క్లచ్ ప్లేట్ న్యూ క్లచ్ ప్లేట్ ప్రెషర్ ప్లేట్ పాత చేస్తున్నా ఓకే ఉన్నది ఫుల్ వేసుకోవాలి ఫుల్ టైట్ క్లచ్ ప్లేట్ గేస్ ఫోర్ వాటర్ పంప్ ఈజీఆర్ వస్తాయి గేస్ ఫోర్ అంటే ఓకే ఇలా ఓరింగ్ వస్తాయి ఇక్కడ ఓరింగ్ పెట్టేసుకొని కనబడ నుంచి పెట్టే వాటర్ అనేది లీక్ అయితే అనబాండ్ పెట్టకపోతే ఇక్కడ వాటర్ పంప్ ఈ పొజిషన్లో వస్తుంది ఇది ఫుల్ టైట్ హై ప్రెషర్ పంప్ రూటర్ రూటర్ లాక్ బోల్ట్ ఇది దాస్తాయి రూటర్ బోల్ట్ ఇది లాక్ బోల్ట్ ఇది ఆడుతుంటాయి కింద మీదకి ఇది కింద ఒక సిమ్ వస్తుంది వస్తాయి హై ప్రెషర్ పంప్ టెన్ నెంబర్ బోల్ట్స్ వస్తాయి
ఫుల్ టైట్. సో లాక్ చేసేయాలి రోటర్ ఇది ఫుల్ టైట్. క్రాంక్ చాబీ పెట్టేసాం. క్రాంక్ చాబీ ఇక్కడ ఈ టైమింగ్ గేర్ బెల్ట్ ఇది డస్ట్ కవర్ ఆన్సిల్ వేసేసాం మొత్తం డస్ట్ కవర్ ఇది కవర్ బోల్ట్ క్యామ్ బోల్ట్ స్క్రూడ్రైవర్ ఆపినా వీడు గాల అనేది ఎక్కువ ఉంది కదా ఇలా చూసుకోవాలి. దీనికి కటింగ్ ఉంది ఇక్కడ కటింగ్ ప్లేస్లో ఇలా చూసుకోవాలి. ఇది టైమింగ్ కరెక్ట్ పెట్టేసుకోవాలి. ఇలా టైమింగ్ అనేది కరెక్ట్ చూసుకోవాలి. ఒకటికి రెండు సార్లు ఈ చాబీ గాల ఉంది కదా ఈ చాబీ గాల అనేది ఇక్కడ డాట్ కనిపిస్తుంది ఇక్కడ డాట్ డాట్ స్ట్రేట్గా ఉంచాలి. ఈ క్రాంక్ టైమింగ్ ఇది పిస్టన్ టాప్ పొజిషన్. ఈ గాల ఇక్కడ స్ట్రేట్ ఉంటుంది చూడండి ఇక్కడ గాల కటింగ్ ఇలా ఈ గాల అనేది దీనికి స్ట్రేట్ ఉండాలి. క్రాంక్ చాబీ బెల్ట్ ఇది మహేంద్ర ఒరిజినల్ బెల్ట్ చూడండి గెట్స్ కంపెనీ వస్తుంది. టైమింగ్ చూడండి బెల్ట్ క్యామ్ టు పంప్ పంప్ టు క్రాంక్ లైడ్లర్ వస్తుంది. టెన్షనర్ టైమింగ్ టెన్షనర్ ఇది వస్తుంది. ఇక్కడ ఈ బాణం గుర్తు సైడ్ తింపాలన్నమాట. ఇలా ఇలా తింపితే ఇక్కడ ఈ గాల ఉందా ఈ గాలకి ఇక్కడ కరెక్ట్ రాలి. ఎంత టైట్ చేయాలి అంత టైట్ చేయాలి కరెక్ట్. ఈ కట్టింగ్కి ఇది వచ్చింది అనుకో మా రబ్బర్ బెల్ట్ టైట్ ఉంటుంది. అంతకంటే ఓవర్ టైట్ చేయకూడదు. ఇలా టైట్ చేసేసి ఫుల్ టైట్ చేసుకోవాలి. బెల్ట్ కూడా ఓకే ఉంది. ఇంజెక్టర్ వాచర్ ఇది ఓకే. ఎల్ఎంకి బోల్ట్ 6 నెంబర్ ఇది ఒకటి ఇది వస్తుంది హైట్కు బోల్ట్. ఇది కంపల్సరీ ఎందుకంటే నాజల్ ఫుల్ టైట్ కాదు ప్రెస్సింగ్ కాదు కిందికి అది లేకపోతే. డీజిల్కి సంబంధించింది రైల్ ప్రెజర్ సెన్సార్ అంటారు దీన్ని. ఇక్కడ ఈ ప్లేస్లో వస్తుంది ఇది ఇంజెక్టర్ రిటర్న్ పైప్ ఇది హై ప్రెషర్ పంప్కి వస్తుంది పైప్.
ఇంజెక్టర్ పైప్ ఇది ఇక్కడ ఫిట్ అవుతుంది ఒకటి నెంబర్ సార్ ఫుల్టైట్ చేసేయాలి ఇది ఇంజన్ మీదకి ఎక్కిస్తారు బండికి చూడండి ఎంత కష్టపడుతుంది నేను బాడద్దు ఓకే అలా దించేస్తారు బండ్లకి చాలా రిస్క్ జీతో ఇంజన్ మీదకే ఎక్కించుడు ఓకే అలా సెట్ అయిపోయింది సెంటర్ కలిపితే అయిపోతుంది సెట్టింగ్ చేస్తుండదు బాహుబలి కలర్ చూడు ఎట్లున్నా అట్లే పట్టుకో సెంటర్ కలిసేసింది బోట్ వేసేస్తాడు మా రఘు రఘు ఈయనే ఓకే ఇంజన్ మొత్తం బండికి ఎక్కించేసినాం చూడండి సెల్ఫ్ కూడా స్టార్ట్ చేద్దాం కూలెంట్ కూడా పోసేసినాం ఓకే రఘు స్టార్ట్ చేయి ఓకే స్టార్ట్ అయిపోయింది ఇంజన్ సౌండ్ ఓకే స్టార్ట్ అయిపోయింది సక్సెస్